గుంటూరు జిల్లా గురజల నగర పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు గురజల పట్టణ వైఎస్ఆర్ పార్టీ ఆర్యవైశ్యులు అల్పాహారంతో పాటు కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొంబనేని వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడుతూ, ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి కరోనా అని, దీన్ని అరికట్టేందుకు మనవంతుగా సామాజిక దూరం పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అందరూ ఇళ్లలో ఉండాలని, దీనికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సూచించారు. ప్రజల నగర పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు గురజాల ఆర్యవైశ్య వైసీపీ నాయకులు మరియు వైఎస్ఆర్సీపీ పెద్దలు అందరూ కలిసి ఈ గురజాల మున్సిపాలిటీలో గురజాల నగర పంచాయతీలో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఆర్యవైశ్య సంఘీయులు ఇచ్చేటటువంటి నిత్యావసర వస్తువులు కిట్టు కార్యక్రమానికి వచ్చినటువంటి మన తహసీల్దారు నాగిరెడ్డి గారు, కమిషనర్ గారు రవీంద్ర గారు మరియు నాయకులు అమరారెడ్డి గారు, ఆర్యవైశ్య నాయకులు ప్రసాద్, కోటి, సురేష్ ఇంకా మిగతా అందరికీ మన నమస్కారాలు. అసలు మనంతో మనం ప్రయత్నం చేసుకోవాలి. దీనికి ముందు కంటే కూడా మన ప్రయత్నం ఇంపార్టెంట్. సామాజిక డిస్టెన్స్ రాకుండా, అవసరమైన మేర రాకుండా, తప్పని పరిస్థితుల్లో ఏదైనా వచ్చి బయటకు వచ్చి అరగంట బాగుగా రక్షణతో, అంటే కావాల్సిన పరిస్థితులు రక్షణతో వచ్చి అవసరం లేని వాళ్ళు కూడా బజారుకు వస్తున్నారు. నిజంగా కూరగాయలు సరుకులు అవసరం ఉన్న వాళ్ళు వచ్చి అది తీసుకొని అమ్మంటే ఒక 10 నిమిషాలు పాగంటే ఇంటికి వెళ్ళిపోయి ఇళ్లలో ఉండాలి. వాకింగ్లని, పిల్లలని, మందు తాగే వాళ్ళని, రకరకాలుగా చెరుకట్ల మీద దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం, దూరంగా ఉండండి. మన ప్రాణాలు మనమే కాపాడుకుందాం. వాళ్ళందరికీ కూడా సహకరిద్దాం. అధికారులకి ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అటువంటి వారిని మనం ఆదుకోవటం కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే పారిశుద్ధ్య కార్మికులు కనుక లేని పక్షంలో మన రాష్ట్రంలో ఈ పాటికి ఇంకా ఎంతమంది కట్టుకుని ఉండేదో మనకు తెలియదు. కానీ పట్టణంలో కూడా నేను కోరుకునేది ఒకటే, పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు అందుకని ఏంటంటే మాకు రాదు, మాకు పో, దానివల్ల మాకు వచ్చే నష్టం లేదు, మాకేమవుతున్నటువంటి ధోరణి విడనాడి ఇప్పటికైనా సరే సామాజిక ధోరణి పాటించి సమాజంలో, అంటే మన ప్రాంతంలో ఈ కరోనా వ్యాధిని విస్తరించకుండా అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను.